హాయ్ ఈరోజు మనం కిచ్ ఆఫ్ లా గురించి అయితే తెలుసుకోబోతున్నాం ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూసిన వారందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాం ఓకే మనం చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో కూడా కొంచెం కామెంట్ రూపంలో మనకు ఇస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం కిచ్ ఆఫ్లా కిచ్ ఆఫ్లా రెండు రకాలుగా డివైడ్ చేశారు అవి కిచ్ ఆఫ్ కరెంట్లా ఒకటి రెండవది కిచ్ ఆఫ్ ఓల్టేజ్లా ఓకే కిచ్ ఆఫ్ కరెంట్లా రెండవది కిచ్ ఆఫ్ ఓల్టేజ్లా ముందుగా కిచ్ ఆఫ్ కరెంట్ లా గురించి తెలుసుకుందాం ఈ కిచ్ ఆఫ్ కరెంట్లా ఇంకొక పేరు ఏంటంటే పాయింట్లా ఓకే ఈ కిచ్ ఆఫ్ కరెంట్లా అని కిచ్ ఆఫ్ పాయింట్లా అని కూడా చెప్తాం నెక్స్ట్ దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే ది ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ ఆర్ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది జీరో ఓకే ఏదైనా ఒక పాయింట్ కానీ జంక్షన్ దగ్గర కానీ ఓకే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ది అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏదైనా ఒక బిందు దగ్గర కి ఇన్కమింగ్లో వాటి ఆ బిందువు దగ్గరికి వచ్చేటువంటి కరెంట్స్ మరియు ఆ బిందువు నుంచి బయటికి వెళ్ళేటువంటి కరెంట్స్కి సమానం అని చెప్తుంది అనమాట దాన్ని ఎలా చెప్తామంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్ అనుకున్నట్లయితే ఇలా డిఫెండ్ చేస్తే ఇక్కడ రెండు ఇన్కమింగ్స్ రెండు అవుట్ గోయింగ్గా డిఫైన్ చేద్దాము అప్పుడు ఇది ఐ వన్ ఇది ఐ టూ ఇది ఐ త్రీ ఇది ఐ ఫోర్ అనుకున్నట్లయితే అనుకున్నట్లయితే ఇప్పుడు ఇన్కమింగ్ కరెంట్స్ ఇన్కమింగ్ కరెంట్స్ ఐ వన్ ఐ త్రీ ఇన్కమింగ్ని ప్లస్గా తీసుకుందాం ఐ వన్ ప్లస్ ఐ త్రీ అవుట్ గోయింగ్ అంటే పాయింట్ నుండి దూరంగా వెళ్ళేటువంటివి ఐ టూ ఐ ఫోర్ వాటిని మైనస్గా తీసుకుంటాం ఐ టూ ఐ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు వీటిని యుతలకు తీసుకుపోయినట్లయితే ఐ వన్ ప్లస్ ఐ త్రీ ఈక్వల్ టు టూ ప్లస్ ఐ ఫోర్ ఇలా అనమాట ఓకే ఏదేని ఒక బిందువు దగ్గరికి వచ్చేటువంటి కరెంట్లు ఆ బిందువు నుంచి బయటికి వెళ్ళేటువంటి కరెంట్లకు సమానం అని ఈ కిచ్ ఆఫ్ కరెంట్ల చెబుతుంది అనమాట అయితే ఈ కిచ్ ఆఫ్ కరెంట్ల దేని మీద ఆధారపడి పనిచేస్తుంది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ కిచ్ ఆఫ్లా ఈజ్ డిపెండ్స్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ ओके किचाफ ला इज डिपेंड्स अपॉन लॉ ऑफ कंजर्वेशन ऑफ चार्ज इंटी किचाफ ला डिपेंड्स अपॉन डिपेंड्स अपॉन लॉ ऑफ कंजर्वेशन ऑफ चार्ज वेरी वेरी इंपॉर्टेंट लॉ ऑफ कंजर्वेशन ऑफ నోట్ చేసుకోవచ్చు డిపెండ్స్ అపాన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ ఓకే ఈ కిచ్ ఆఫ్ లా అనేది ఎక్కడ అప్లికబుల్ ఈ కిచ్ ఆఫ్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ ఏసీ అండ్ డిసి సర్క్యూట్స్ కిచ్ ఆఫ్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ ఈజ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ 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 ఏసీ అండ్ డీసీ ఏసీ అండ్ డీసీ ఓకే నెక్స్ట్ ఈ కిచ్ ఆఫ్ లా ఐ మీన్ కిచ్ ఆఫ్ కరెంట్లా ఈజ్ అప్లికబుల్ ఫర్ లీనియర్ సర్క్యూట్స్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ ఓకే కిచ్ ఆఫ్ కరెంట్లా అప్లికబుల్ ఫర్ బోత్ లీనియర్ సర్క్యూట్స్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ अलिकबुल फिर इट इज अब फर लीनियर अंडियर लीनियर एंड नॉन लीनियर सर्क्यूट ओके किचा फ्ल अब फॉर बोत ओके ఒకసారి చూద్దాం కిచ్ ఆఫ్ కరెంట్లా కి దీన్ని కిచ్ ఆఫ్ పాయింట్లా అంటాము డెఫినేషన్ వచ్చేసి ది ఆల్జిబ్రాక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ ఆర్ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది జీరో ఒక బిందువు దగ్గరికి ఏదైనా ఒక బిందువు దగ్గరికి వచ్చేటువంటి కరెంట్స్ ఆ బిందువు నుండి దూరంగా వెళ్ళేటువంటి కరెంట్స్కు సమానము ఈ కిచ్ ఆఫ్ కరెంట్లా ఈజ్ డిపెండ్స్ అపాన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ ఏసీ అండ్ డీసీ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ ఇంకో విధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసుగా ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అవుట్ గోయింగ్ గోయింగ్ కరెంట్స్ ఓకే వీటి మీద మనకు క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వన్ ఏంటి కిచ్ ఆఫ్ ఓల్టేజ్ లా ఓకే కిచ్ ఆఫ్ ఓల్టేజ్ లా గురించి చూద్దాం నెక్స్ట్ వన్ కిచ్ ఆఫ్ ఓల్టేజ్ లా రెండవది ఏంటి కిచ్ ఆఫ్ ఓల్టేజ్ లా కిచ్చా ఓల్టేజ్లా ఈ కిచ్చా ఓల్టేజ్లాని ఇంకా ఏమని పిలుస్తారంటే మెష్లా అని అనొచ్చు లేదా లూప్లా అని కూడా అంటాం ఏంటి మెష్లా మెష్లా ఆర్ లూప్ మెషిలా ఆర్ లూప్లా అయితే ఈ కిచ్ ఆఫ్ వోల్టేజ్లా ఏం చెప్తుంది సార్ అంటే ది ఆల్జీ బ్రాక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఆల్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఓకే ది ఆల్జీ బ్రాక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ లేదా ఐఆర్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు टोटल इएंए इज़ ईक्वल टू जीरोना दि आलिब्राइ सफ आल वोलटेज ड्राफ्स इज़ अयर टू टोटल इंम ओके? टोटल डेफिनेशन चूस न The the algebraic sum of the algebraic sum of voltage drops or IR drops is equal to

ఈఎంఎఫ్స్ ఓకే అంతేం లేదు సర్క్యూట్లో దీని మీద ఏ విధంగా ఇస్తాడంటే మీకు అర్థమయ్యే విధంగా చూద్దామంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఓకే ఇక్కడ ఒక ట్వంటీ అనుకుంటే ఇక్కడ ఒక టెన్ వోల్ట్స్ ఇక్కడ ఫైవ్ వోల్ట్స్ ఫైవ్ వోల్ట్స్ అనుకుందాం ఇలా ఇచ్చాడు అనుకో ఎగ్జామ్లా ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏం చదువుకున్నాం టోటల్ వోల్టేజ్ డ్రాప్స్ టోటల్ వోల్టేజ్ డ్రాప్స్ ఎక్కడ ఈ మూడు వోల్టేజ్ డ్రాప్స్ ఈ ఇది ఈఎంఎఫ్ అనమాట ఈ ఈఎంఎఫ్కి ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్కి ఈ మూడు అని చెప్తుంది అనమాట అంటే అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు ఇలా రెండు వాల్యూస్ ఇచ్చి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇక్కడ ట్వంటీ వోల్ట్స్ ఇక్కడ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీను ఇంకా ఎక్కడ ఇక్కడ ట్వంటీలో నుంచి ఫిఫ్టీన్ తీసేస్తే ఎంత ఉంటుంది ఫైవ్ వోల్ట్స్ ఉంటుంది ఫైవ్ ఇప్పుడు ఈ మూడు చేయండి టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఈక్వల్ టు ట్వంటీ ఈ రెండు సమానం అనమాట ఈ ఓల్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈఎంఎఫ్ ఇక్కడ ఓల్టేజ్ డ్రాప్స్కి సమానంగా ఉంటుంది అనేటువంటిదే ఈ కిచ్ ఆఫ్ వోల్టేజ్లా మనకు చెప్తుంది అనమాట అయితే ఈ కిచ్ ఆఫ్ వోల్టేజ్లా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ది ఓల్టేజ్లా ది కిచ్ ఆఫ్ వోల్టేజ్లా ఈజ్ డిపెండ్స్ అపాన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓకే కరెంట్లా దేని మీద ఆధారపడి ఉంటుంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అయితే లా వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఇట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఇట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఇట్ ఈజ్ డిపెండ్స్ అప్ చెప్పండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓకే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కిచ్చా ఆఫ్ వోల్టేజ్లా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఆధారపడి డిపెండ్ అయి డిపెండ్ అయి ఉంటుంది ఆధారపడి ఉంటుంది కిచ్ ఆఫ్ వోల్టేజ్లా వచ్చేసి కిచ్చా వోల్టేజ్లా వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ వోల్టేజ్ లా కూడా బోత్ ఏసీ అండ్ డిసి కి అప్లికబుల్ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ బోత్ ఏసీ అండ్ బోత్ ఏసీ అండ్ డిసి సర్క్యూట్స్ అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ బోత్ లీనియర్ లీనియర్ అండ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ ఓకే ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ ఈ విధంగా చెప్తామన్నమాట ఓకే ఇప్పుడు క్లియరా కిచ్ ఆఫ్ వోల్టేజ్లా రెండు రకాలు ఒకటి కిచ్ ఆఫ్ కరెంట్లా ఇంకోటి కిచ్ ఆఫ్ వోల్టేజ్లా కిచ్ ఆఫ్ కరెంట్ అని పాయింట్లా అంటాము కిచ్ ఆఫ్ వోల్టేజ్లా అని మెష్లా అంటాము లేదా లూప్లా అంటాము కిచ్ ఆఫ్ వోల్టేజ్లా కిచ్ ఆఫ్ కరెంట్లా ఏం చెప్తుంది ది ఆల్జీబ్రాక్ సమ్ ఆఫ్ ఆల్ కరెన్సీ మీటింగ్ ఇచ్చే పాయింట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్తుంది అంటే ఏదైనా ఒక బిందువు దగ్గర ఇన్కమింగ్ కరెన్సీజ్ ఈక్వల్ టు ఆ బిందువు నుండి దూరంగా వెళ్ళేటువంటి కరెంట్లకు సమానం అని చెప్తుంది ఈ కిచ్ ఆఫ్ కరెంట్లా దేని మీద ఆధారపడి ఉంటుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ ఏసీ అండ్ డిసి అండ్ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ నెక్స్ట్ కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా కిచ్ ఆఫ్ వోల్టేజ్ లాకి మరొక పేరేంటి లా లేదా లూప్లా దీని యొక్క డెఫినేషన్ ఏంటి ది ఆల్జీబ్రాక్ సమ్ ఆఫ్ ఓల్టేజ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ ఈఎంఎఫ్స్ ఓకే ది ఆల్ ఈ లా యొక్క డెఫినేషన్ ఏంటి ది ఆల్జీబ్రాక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ దీని యొక్క ఎగ్జాంపుల్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా ఈజ్ డిపెండ్స్ అపాన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ ఏసీ అండ్ డిసి అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి టోటల్గా కిచ్ ఆఫ్ లా అని కిచ్ ఆఫ్ లా అని ఎందుకు అంటున్నాం సార్ అంటే కిచ్ ఆఫ్ అనేటువంటి సైంటిస్టు దీన్ని ఫైండ్ అవుట్ చేశాడు ఇలా అని కాబట్టి దీనికి కిచ్ ఆఫ్ లా అని అయితే పేరు పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ టాపిక్ సిరీస్ అండ్ ప్యారల్ సర్క్యూట్ చూద్దాం